రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ఒక కోడె ప్రమాదం నుండి బయటపడింది. అధికారుల నిర్లక్ష్యంతో దారి తప్పి ఈవో కార్యాలయ భవనం నుండి దూకి చలువ పందెలలో చిక్కుకుంది. ట్రాక్టర్ సహాయంతో ఆ కోడెను ఆలయ సిబ్బంది కిందికి దింపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు ఫోన్ ద్వారా అందిస్తారు. వేములవాడ రాజన్న ఆలయానికి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడెల పట్ల అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈవో కార్యాలయం మెట్ల నుండి కోడె దుంకి సలువ పందిళ్ల తడకలో చిక్కుకుంది. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వేములవాడలో గత వారం రోజుల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. నిరంతరం స్వామివారికి కోడెలు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు అధిక మొత్తంలో కోడెలను ప్రదక్షిణ పేరిట తిప్పుతుండటంతో అలసట చెందుతూ కోడెలను పడిపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆదాయం పైనే మమకారం తప్ప కోడెల సంరక్షణ అధికారులకు లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సలువ పందిళ్ల మధ్యలో నుంచి తొలగించి కోడెను ట్రాక్టర్ సహాయంతో కిందికి దింపారు. అధికారులు నిర్లక్ష్యం వైఖరి కనిపిస్తుందని భక్తులు ఎంతో వాపోతున్నారు. ఏదేమైనా ఆలయంపై అధికారులు దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. About Dhoni Sahib. Dhoni Sahib.